ఏ చిన్న అవకాశం ఉన్నా శాసనసభకు పోటీ చేయాలి, పార్లమెంటు సభకు పోటీ చేయాలని తాపత్రయపడే రోజులు ఇవి. కానీ అటువంటి అవకాశాలు ఉన్నా సరే అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపించరు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొట్టుకులపూడి గోవిందరావు, అంటే అందరికీ అర్థం కాకపోతే చినబాబు అంటే అందరికీ బాగా సుపరిచితులు. ప్రస్తుతం చినబాబు గారు మన దగ్గర ఉన్నారు. అసలు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ ఎలా ముందుకెళ్ళబోతుంది, అసలు భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎందుకు పయనించారనే అంశాలు చినబాబు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం చినబాబు గారు. నమస్కారం మురళి గారు. ఏంటి భీమవరం అంటే పవన్ కళ్యాణ్ భీమవరం బాగా గుర్తుండేది పాపం. 2024 ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేస్తారనుకున్నాం. ఎందుకు సడన్గా ఆయన్ని తూర్పుగోదావరి జిల్లాతో వేసేసారు మీరు? అలాగే లేదు, రాజకీయంలో బోల్ ఈక్వేషన్స్. ఆయన ఎక్కడున్నా కూడా భీమవరం నాదే అని చెప్పారు కదా, క్లియర్గా, వెరీ క్లియర్గా. భీమవరం ఆయన అంతర్గతం భాగమే. డెఫినెట్గా భీమవరం అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ గారు మార్క్ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళిపోటకు రకరకాల ఈక్వేషన్స్, సీట్ల విషయంలో కూడా చాలా కాంప్రమైజ్ అయ్యారు జనసేన. చాలా కీలక పాత్ర పోషించారు కళ్యాణ్ గారు. ఈరోజు రాష్ట్రం ఎదురుకెళ్తాకి మన కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీని, అలాగే సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక తెలుగుదేశం పార్టీని కలిపి మధ్యవర్తి వహించి, అవసరమైతే మనం 4 సీట్లు తగ్గినా పర్లేదు, రాష్ట్రం బాగుండాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, అరాచక పాలనని ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం నుంచి తవరేయాలనే ఉద్దేశంతో ఆయన చేసిన ప్రయత్నంలో భాగమే తప్ప ఇందులో అదేం లేదు. డెఫినెట్గా ఆయన ఎక్కడున్నా నెంబర్ వన్గా విన్ అవుతారు. భీమవరం అనేది ఎప్పుడూ కూడా ఆయన మనసులో ఉంటుంది. ఆ అభివృద్ధి అనేది నెక్స్ట్ వచ్చే రోజుల్లో చూపిస్తాం. అంటే పిఠాపురం వెళ్ళిన తర్వాత పిఠాపురంలో అసలు పవన్ కళ్యాణ్ ఓడించడానికి చాలా పెద్ద పెద్ద నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగాల్లో దించింది, కానీ 2019 భీమవరం అంత ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు అక్కడ ఎందుకు అంత ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటా? వైఎస్ఆర్సీపీకి ఉన్న భయం అండి. ఇప్పుడు ఎక్కడా నగ్నోడు అని మాట్లాడే వైఎస్ఆర్సీపీ ఈరోజు ఇంత భయపడుతున్నారంటే ఆయన బలం ఏంటనేది మీరే అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి ఉన్నా కూడా కళ్యాణ్ గారు పోటీ జగన్మోహన్ రెడ్డి మీదే. వాళ్ళు డబ్బులు, కుతంత్రాలు, కుట్రలు, వాళ్ళు ఎన్ని పన్నాగాలు పన్నాలు అన్నీ పన్నుతారు. అయినా కూడా కళ్యాణ్ బాబు గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందుతున్నారు, అది వాస్తవం. అంటే భీమవరం నుంచి పోటీ చేస్తారని భీమవరం వాసులు అందరూ చాలా ఆశగా ఎదురు చూశారు, అనూహ్యమైన పరిణామాలు మారిపోయింది. భీమవరం ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన ఉంది ఇప్పుడు? కొద్దిగా నిరాశ ఉంటుంది, ఎందుకు ఉండదు, డెఫినెట్గా నిరాశ ఉంది. భీమవరం కళ్యాణ్ గారు వచ్చుంటే డెఫినెట్గా మా భీమవరం శాసనసభ గెలుదురు, మరింత చాలా బాగుండు కళ్యాణ్ గారు చేయాలని ప్రతి ఒక్కళ్ళు కూడా తాపత్రయపడ్డారు. కొద్దిగా నిరాశపడ్డాం, మేము కూడా నిరాశపడ్డాం, కానీ ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తాం. డెఫినెట్గా ఇప్పుడు అంజబాబు గారిని కూడా అదే రీతిలో ఎదరికి తీసుకెళ్తున్నాం. డెఫినెట్గా చాలా మంచి మెజారిటీతో అంజబాబు గారు కూడా నగ్గే అవకాశం. అంటే అంజబాబు గారు వచ్చారని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు అనుకోవచ్చా? అలా ఏం లేదు. అంజబాబు గారు కూడా నేనేం పోటీ చేయను అన్నారు. ఆయన కూడా డెఫినెట్గా నేను అందులో భాగం అవుతానని చెప్పారు. కళ్యాణ్ గారు అందరూ తర్వాత నిర్ణయాలు మార్చుకోవటం వల్ల నేను పోటీ చేయనంటం వల్ల అంజబాబు గారు పోటీ చేస్తున్నారు, అంతే తప్ప అదేం లేదు. డెఫినెట్గా మంచి ఆయన 10 చేసేన్నారు. అంజబాబు గారు కూడా ఇక్కడ 10 శాసనసభలో చేశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో మంచి ఎప్పుడు కంట్రోల్గానే ఉండేవారు. మొన్న ట్రయాంగిల్ ఫైట్లో ఆయన 3 స్థానం రావడం జరిగింది తప్ప డెఫినెట్గా మంచి వ్యక్తి, స్వభావం మంచి వ్యక్తి. కానీ డెఫినెట్గా జనసేన మార్క్ పరిపాలన అనేది చూపిస్తాం 2024 నుంచి. అందులో డౌట్ ఏం లేదు. సరే, మీరు ఆల్రెడీ పొలిటికల్ ఫ్యామిలీ, మీరు కూడా మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తున్నారు, ఎందుకని మీరు ఎప్పుడు కూడా అంటే భీమవరం నుంచి కానీ కాకపోయినా ఎక్కడి నుంచి అని పోటీ చేయాలని ఎందుకని ఇంట్రెస్ట్ చూపరు? ఇంట్రెస్ట్ చూపకపోవడం ఏం కాదు, డెఫినెట్గా చాలా మంచి అవకాశం ఇచ్చారు భీమవరం ప్రజలు నాకు చైర్పర్సన్ చేయడానికి. ఎప్పుడో 80లో మా తాతయ్య గారు చైర్పర్సన్ చేశారు, ఆయన పేరే నాకు పెట్టడం జరిగింది. 2014 నాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు. మా ఇంట్లో వాళ్ళు కూడా తాతయ్య పేరు పెట్టారు, అవకాశం వచ్చింది చేద్దామన్నారు, చేశాను. బేసికల్గా నేను ఇప్పుడు రాజకీయాలు వద్దనుకుంటే కారణం నాకు వ్యక్తిగత కారణాలు. మా ఇంట్లో మా వైఫ్ హెల్త్ ఇష్యూ ముఖ్యంగా, దాని మీద కొద్దిగా టైం స్పెండ్ చేయాల్సింది ఉంది బాగా తనతోటి. అందుకని అటు ఇటు న్యాయం చేయలేని పరిస్థితి ఏమో అని చెప్పేసి వద్దనుకుంటున్నాను. అంతే, డెఫినెట్గా ఇప్పుడు ఎలక్షన్ అంత వర్క్ అంతా నేనే చేస్తాను డెఫినెట్గా. కానీ అంతకన్నా కీలకమైన పోస్టులు ఉన్నారు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ. 1 నిమిషం లేట్ అయినా పర్లేదు, ప్రజల్లో నియోజకవర్గంలో ఉన్నాడు, ప్రతినిత్యం ప్రజల్లో ఉండాలి. మా పార్టీ అంతా ఎమోషన్స్తో కూడిన పార్టీ, అంటే ఒక ప్రేమతో ఉన్న పార్టీ. ఎప్పుడు కూడా నిత్యం ఇమీడియట్గా కోరుకుంటారు అందుబాటులో ఉండాలని. డెఫినెట్గా అందరూ ఈరోజు వరకు పనిచేసిన వాళ్ళు కూడా, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఖర్చు పెట్టిన ప్రతి నిమిషం కళ్యాణ్ గారు వస్తారని ఖర్చు పెట్టారు.
అంటే వాళ్ళు అందులో అందులో పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ గడిపిన సమయం ఆయన రావాలి, అత్యధిక మెజార్టీ దగ్గర గెలవాలని. అలింటి వాళ్ళు దొరకడం కూడా మన అదృష్టం, ఎందుకంటే అన్ని పార్టీలకి దొరకరు ఈరోజు. అది ఒక వరం ఆయనకి, ఎవరికి, కళ్యాణ్ గారికి వరం, అది డెఫినెట్గా వరం కార్యకర్తలు. ఓకే, మీరంటే ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేకపోయింది. నిజంగా మీ సేవలు గుర్తించి భవిష్యత్తులో మీకు ఏమైనా చట్టసభల్లోకి అడుగుపెట్టి ఏమైనా అవకాశం ఇస్తారు?